ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. నమో వెంకటేశాయ శేషాద్రి నిలయాయ చ విషదృగ్గోచరాయ అథ విష్ణవే సతతం నమః. సదంజన గిరీశాయ వృషాద్రిపతయే నమః. మేరుపుత్ర గిరీశాయ సరస్వామి తటీజుషే. కుమారాకల్పసేవ్యాయ వజ్రదృగ్విషయాయ చ సువర్చరాసుతన్యస్త సైనాపత్యభరాయ చ రామాయ పద్మనాభాయ సదావాయుస్తుతాయ చ త్యక్తవైకుంఠలోకాయ గిరికుంజవిహారిణే హరిచందన గోత్రేంద్ర స్వామినే సతతం నమః. శంఖరాజన్య నేత్రాబ్జ విషయాయ నమో నమః. వసుపరిచరత్రాత్రే కృష్ణాయ సతతం నమః. అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే వెంకటాయ చ సనకాది మహాయోగి పూజితాయ నమో నమః. దేవజిత్రముఖానంత దైత్య సంఘ ప్రణాశినే శ్వేతద్వీపవ సన్ముక్త పూజితాంఘ్రియుగాయ చ శేషపర్వత రూపత్వ ప్రకాశన పరాయ చ సానుస్థాపిత తాక్షాయ తాక్షాచల నివాసినే మాయాగూఢ విమానాయ గరుడస్కంధవాసినే అనంత శిరసే నిత్యమనంతాయ చ తే నమః. అనంత చరణాయాథ శ్రీశైల నిలయాయ చ దామోదరాయ తే నిత్యం నీల మేఘ నిభాయ చ బ్రహ్మాదిదేవ దుర్దర్శ విశ్వరూపాయ తే నమః. వైకుంఠాగత సద్ధేమ విమానాంతర్గతాయ చ అగస్త్యాభ్యర్థితాశేష జన దృగ్గోచరాయ చ వాసుదేవాయ హరయే తీర్థ పంచకవాసినే వామదేవ ప్రియాయాథ జనకేష్ట ప్రదాయ చ మార్కండేయ మహాతీర్థ జాత పుణ్య ప్రదాయ చ వాక్పతి బ్రహ్మదాత్రే చ చంద్రలావణ్యనాయనే నారాయణ నగేశాయ బ్రహ్మం తోత్సవాయ చ శంఖ చక్రవరానమ్రలసత్కరతలాయ చ ద్రవన్మృగమదాసక్త విగ్రహాయ నమో నమః. కేశవాయ నమో నిత్యం నిత్య యౌవనమూర్తయే అర్థితార్థ ప్రదాత్రే చ విశ్వతీర్థాగహారిణే తీర్థస్వామి సరస్నాథ జనాభీష్ట ప్రదాయినే కుమారధారికావాస స్కందాభీష్ట ప్రదాయ చ జానుదగ్న సముద్భూత పోత్రిణే కూర్మమూర్తయే కిన్నర ద్వంద్వ శాపాంత ప్రదాత్రే విభవే నమః. వైఘానస ముని శ్రేష్ట పూజితాయ నమో నమః. సింహాచల నివాసాయ శ్రీమన్నారాయణాయ చ సద్భక్త నీలకంఠార్చ్య నృసింహాయ నమో నమః. కుముదాక్ష గణ శ్రేష్ట సైనాపత్య ప్రదాయ చ దుర్మేధః ప్రాణహత్రే చ శ్రీధరాయ నమో నమః. క్షత్రియాంతక రామాయ మత్స్య రూపాయ తే నమః. పాండవారి ప్రహర్త్రే చ శ్రీకరాయ నమో నమః. ఉపత్యకా ప్రదేశస్థ శంకరధ్యాతమూర్తయే రుక్మాబ్జ సరసీకూల లక్ష్మీకృత తపస్వినే లసల్లక్ష్మీకరాంభోజ దత్త కల్హారకస్రజే సాలగ్రామ నివాసాయ సుఖ దృగ్గోచరాయ చ నారాయణార్థితాశేష జన దృగ్విషయాయ చ మృగయారసికాయాథ వృషభాసురహారిణే అంజనాగోత్రపతయే వృషభాచలవాసినే అంజనాసుతదాత్రే చ మాధవీయాగహారిణే ప్రియంగు ప్రియభక్షాయ శ్వేతకోలవరాయ చ నీలధేనుపయోధారానేకదేహోద్భవాయ చ శంకర ప్రియమిత్రాయ చోళపుత్ర ప్రియాయ చ సుధర్మిణీ సుచైతన్య ప్రదాత్రే మధుఘాదినే కృష్ణాఖ్య విప్రవేదాంత దేశికత్వ ప్రదాయ చ వరాహాచలనాథాయ బలభద్రాయ తే నమః. త్రివిక్రమాయ మహతే ఋషికేశాయ తే నమః. అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రినిలయాయ చ నమ క్షీరాభినాథాయ వైకుంఠాచలవాసినే ముకుందాయ నమో నిత్యమనంతాయ నమో నమః.
విరించాభ్యర్థితానీత సౌమ్య రూపాయ తే నమః సువర్ణ ముఖరీ స్నాత మనుజాభీష్టదాయినే హరాయుధ జగత్తీర్థ సమస్త ఫలదాయినే గోవిందాయ నమో నిత్యం శ్రీనివాసాయ తే నమః అష్టోత్తర శతం నామ్నాం చతుర్థ్యా నమసాన్వితం యః పఠే చృణుయా నిత్యం శ్రద్ధా భక్తి సమన్వితః తస్య శ్రీ వెంకటేశస్తు ప్రసన్నో భవతి ధ్రువం అర్చనాయా విశేషేణ గ్రాహ్యమష్టోత్తరం శతం వెంకటేశాభిధేయేయో వెంకటాద్రినివాసినం అర్చయేన్నామభిస్తస్య ఫలం ముక్తిర్న సంశయః గోపనీయమిదం స్తోత్రం సర్వేషాం సప్రకాశయేత్ శ్రద్ధా భక్తియుజామేవ దావయేన్నామ సంగ్రహం ఇది శేషేణ కథితం కపిలాయ మహాత్మనే కపిలాఖ్య మహాయోగి సకాశాత్తు మయా శృతం తదుక్తం భవతా మధ్య సద్యః ప్రీతికరం హరేః ఇతి శ్రీ వెంకటేశ అష్టోత్తర శత నామ స్తోత్రం సంపూర్ణం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈ రోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అలంకారం, సౌందర్యం, వీటి గురించి ఋషుల భావన ఎలా ఉందో మనం పరిశీలించినట్లయితే, రామాయణంలో వాల్మీకి అయోధ్యలో ప్రజలు ఎలా ఉండేవారు, ఎంత చక్కని రోజుల్లో ఎంత చక్కగా ప్రవర్తించేవారు అని వర్ణిస్తూ, అయోధ్యలో అలంకారాలు లేనివారు ఒక్కరూ లేరు, ఆనందం లేనివారు ఒక్కరూ లేరు, దొంగలు అనేవారు లేరు, దుఃఖం అనేది లేదు అని వర్ణించారు. ఇది రామరాజ్యంలోనే కాదు, రామునికి పూర్వం దశరథుని రాజ్యంలో కూడా. ఆ మాటకొస్తే మొత్తం ఇక్ష్వాకులు పాలిస్తున్నప్పుడు ఆ మనువు మొదలుకొని సూర్యవంశ ప్రభువులందరూ పాలిస్తున్నంత కాలం కూడా అలాగే ఉన్నది అని వర్ణించారు. అంటే ఆనాటి భారతీయ ఆదర్శం అది. మానవులందరూ ఆనందంగా ఉండాలి, అలంకారాలతో ఉండాలి. అందుకే భారతదేశంలో అలంకారాల గురించి ఒక రమ్యమైన శాస్త్రాలు కూడా పుట్టాయి. ఆభరణ విజ్ఞానం ఎంతున్నదో, అందుకే భారతీయులు మొత్తం ఆసేతు సీతాతలం కూడా శిరస్సు మొదలుగుని పాదాల వరకు రకరకాల ఆభరణాలు ధరించడం అనేది కనబడుతూ ఉంటుంది. ఇక్కడ కాలిక మట్టెలు, అదేవిధంగా మంజీరములు, శిరస్సుపై మకుటములు, చూడామణి, ఇక నాసికకు, చెవులకు, ఇలాగ రకరకాల ఆభరణాలు చెప్తున్నారు. కంఠాభరణములు, కేయూరములు, భుజకిత్తులు ఇలా వర్ణించబడుతున్నాయి. పురుషులకు స్త్రీలకు కూడా వివిధమైన ఆభరణాలు వర్ణించారు. అంటే అన్ని ఆభరణాలు వర్ణించారు అంటే అవి పొందగలిగి వాటిని అలంకరించుకోగలిగే సంపద, స్వర్ణము, రజతము మొదలైన సంపదలు, రత్నాలు, రకరకాలైనటువంటి నగిశీలతో అమర్చగలిగేటువంటి కళా నైపుణ్యం, విజ్ఞానం, ఇవన్నీ ఉండేవి అని అర్థమవుతున్నది. ఇక్కడ అంత విజ్ఞానం వేదాది కాలాల్లోనే మనకు కనబడుతున్నది. ఇక్కడ అత్యంత ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ఉన్న నాగరికతకి అది చిహ్నం. అందుకే ఆనాటి ప్రాచీన శిల్పకళల్లో, చిత్రకళల్లో కూడా ఈ అలంకారాల యొక్క ప్రస్తావన కనబడుతుంది. ఈ అలంకారాలు కేవలం శరీర సౌందర్యాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఈ అలంకారాలకి యోగపరమైన పరమార్థం కూడా ఉంది అని శాస్త్రం చెప్తున్నది. అంటే భారతీయులు అందానికి అలంకరించుకున్నా అది ఆరోగ్యానికి సహకరిస్తుంది అని తెలుస్తున్నది. జడ వేసుకోవడం మొదలుకుని వివిధములైనటువంటి అవయవాలకు పెట్టే ఆభరణాలు శరీరంలో నాడీ కేంద్రాలని, ప్రాణశక్తి కేంద్రాలని స్పందింపజేసి ఆరోగ్యానికి దోహదపడతాయి అనే విషయం కూడా తర్వాత పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అందుకే సంప్రదాయబద్ధమైనటువంటి అలంకారాలకు మాత్రమే ఆ శక్తి ఉంటుంది, ఇది కూడా తెలుసుకోవాల్సిన ఒక అంశం. అంతేగా నూతనత్వ పోకడల్లోకి పోయి అలంకారాలని అస్తవ్యస్తం చేసుకుంటే వాటి వల్ల కొన్ని ప్రమాదాలు ఉంటాయి. అంతేకాదు అలంకారం అలంకారంగానే ఉండాలి, కానీ ఆకర్షణ కోసం చేసే వేషాల వలె ఉండరాదు. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం అన్నది. అలా కట్టు బొట్టు ఇవన్నీ కూడా గుంభనంగా నిండుగా ఉంటేనే అది సౌందర్యం అనిపించుకుంటుంది. అందుకని కట్టుబొట్టు తగ్గించుకుని శరీరాన్ని ప్రదర్శింపజేయడం అనేటువంటి పద్ధతి ప్రాచీన భారతీయులు అంగీకరించలేదు. అందుకే ఆకర్షణ కంటే అలంకారం ప్రధానం. అలంకారంతో వచ్చే గౌరవనీయమైన ఆకర్షణ చాలా విశేషం. అయితే బాహ్యమైనటువంటి
అలంకారాలు ఒక సంపదకి నాగరికతకి శోభని తెలియజేస్తున్నా వాటితో పాటు గుణాలంకారాలు కూడా ఉండాలి అని ఋషులు అడుగడుగునా తెలియజేశారు. అందుకే గొప్ప అలంకారం ఏమిటయ్యా అంటే వ్రీడాచేత్ కిము భూషణై అన్నాడు ఒక చోట భర్తృహరి. సిగ్గంటూ ఉంటే ఇంకా అలంకారంతో పనేముంది అన్నాడు. అంటే సిగ్గే పెద్ద అలంకారము అన్నారు ఇక్కడ. ఆ సిగ్గు అనగా లజ్జ, ఆ బిడియం, ఇవి చాలా గొప్పవి. అందుకని లజ్జని సిగ్గుని విడిచిపెట్టి ఎన్ని రకాల వేషాలు వేసినా అలంకారాలు అనిపించుకో, అందాలు అనిపించుకో, నిజమైన అలంకారం ఏమిటయ్యా అంటే లజ్జ నిజమైన అలంకారము అన్నారు. అదేవిధంగా అన్యదా భూషణం పుంసాం శమో లజ్జేవ యోషితాం అని వర్ణించారు ఇక్కడ. ఇంద్రియ నిగ్రహము, లజ్జ, ఈ రెండే అలంకారము. అంతేకాదు మంచి మాట కూడా అలంకారం అని చెప్పారు. పురుషుడికి అనగా మానవుడికి నిజమైన అలంకారం ఏమిటయ్యా అంటే మంచి మాట. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాహ న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాహ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఈ మహావాక్యం అని చెప్పవచ్చు ఈ వాగ్భూషణం భూషణం అనే దాన్ని. సుభాషితకారుడు ఎంత అందంగా వివరించారంటే కేయూరాదులు హారాలు ఇవేవి కూడా శరీరానికి అలంకారము కావు, అలాగే స్నానము చందనము కుసుమాలు అలాగే జుట్టును అనేక రకాలుగా తీర్చిదిద్దుకోవడం ఇవేవి కూడా మనిషిని తీర్చిదిద్దవు. చక్కని సంస్కారవంతమైన వాక్కే నిజమైన అలంకారం. మిగిలిన అలంకారాలు నశించిపోతాయి, వాగ్భూషణం నిత్యభూషణంగా ఉంటుంది. అందుకు సంస్కరింపబడ్డ వాక్కు లేదా సంస్కారవంతమైన వాక్కే గొప్పది అని చెప్తున్నారు. అలాంటి వాక్కులతో కూడిన విద్య కూడా అలంకారమే అని చెప్తూ విద్యానామ నరస్య రూపమతులం అని వర్ణించారు ఇక్కడ. అలంకారాలు ఉన్నప్పటికీ కూడాను దుర్మార్గుడు పూజ్యుడు కాడు. అలంకారాలు లేకపోయినా విద్యా సంస్కారం ఉంటే చాలు సత్పురుషుడు పూజ్యుడవుతాడు అని చెప్తూ మరొక మాట అంటున్నాడు సుభాషితకారుడు. దుర్జన పరిహర్తవ్యో విద్యయా అలంకృతోపి సన్ మణినా భూషిత సర్ప కిమసౌ నభయంకర. గొప్ప మాట అన్నాడు. గొప్ప గొప్ప అలంకారాలు పెట్టుకున్నంత మాత్రాన దుర్జనులు సజ్జనులు అయిపోరు. మణి ప్రకాశిస్తున్నంత మాత్రాన సర్పం భయంకరంగా ఉండదా ఏమిటి అన్నాడు ఇక్కడ. సర్పానికి మణులున్నా సర్పం భయమే, అలంకారాలు పెట్టుకున్న దుర్జనులు భయంకరులే అని చెప్పారు. అదేవిధంగా శుచి భూషయితి శృతం వపుః ప్రసమస్తస్య భవత్యలంక్రియ అనేటువంటి మాటని కిరాతర్జునీయంలో భార్వ చెప్తున్నాడు. అద్భుతమైనటువంటి జ్ఞానము శాస్త్ర విజ్ఞానము ఇవి, అదేవిధంగా మనశ్శుద్ధి, ఇవే అలంకారములని చెప్పారు. ఇలా ఋషులు చెప్పినటువంటి సదలంకారములు స్వీకరిస్తూ అలంకారాల నాగరికతకి నమస్కరిద్దాం. స్వస్తి. పరమ పవిత్రమైన మాఘమాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. కాంచీ కలాప పర్యస్తం లసత్కాంచననూపురం దర్శనీయతం శాంతం గోవిందం నౌమి వల్లభం. మాఘమాసంలో గోవింద స్మరణం చేసేటువంటి ప్రయత్నంలో ఆ మూర్తి యొక్క ఆ రూప విశేషాలను మనం మనస్సులో భావించుకునేటువంటి క్రమంలో ఈ రూపాలను కూడా ఈ అంశాలను కూడా మనం స్మరించుకోవాలి. కాంచీ కలాప పర్యస్తం, కరధాని ఏదైతే ఉన్నదో ఆ కరధాని చక్కగా సువర్ణమయమైనటువంటిది, అటువంటి కరధానితో కూడుకుని ఉన్నటువంటి స్వామి. అలాగే లసత్కాంచన నూపురం, ఆయన యొక్క పాదములకు అలంకరింపబడినటువంటి నూపురములు బంగారు నూపురములవి, చక్కటి మంజులమైనటువంటి నాదాన్ని కూడా పుట్టించేటువంటి నూపురములను ధరించినటువంటి స్వామి. దర్శనీయతమం శాంతం, చూడచక్కని రూపం కలిగినటువంటి వారందరిలో కూడా సర్వశ్రేష్టమైనటువంటి త్రిజగన్మోహనమైనటువంటి రూపం కలిగినటువంటి ఆకృతి శాంతమూర్తి ఆయన. అటువంటి శాంతమూర్తిగా గోవిందం నౌమి వల్లభం, సమస్త భక్తజనానీకానికి కూడా మార్గదర్శకుడై అధిపతి అయి దారి చూపేటువంటి ఆ గోవిందునికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పడం ఈ శ్లోకం యొక్క ఆంతర్యం. మాఘమాసంలో మనం స్మరించుకోదగినటువంటి శ్లోకాలలో ఇది ఒకటి. ఈరోజు తిథివార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు ఫిబ్రవరి 10వ తేదీ చాంద్రమాన హేమలంబి నామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులు మాఘమాసంలో కృష్ణపక్షంలో దశమి జ్యేష్ఠ నక్షత్రం
శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి దశమి కనుక యమప్రియమైనటువంటి తిథి, యముని స్తుతించుకోవడం, యమస్తోత్రాలను పఠించుకోవడం అనేటువంటిది అకాల మృత్యు దోష నివారకమైనటువంటి విషయం అది. అలాగే శనివారం కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజాధికములను మనం నిర్వహించుకోవచ్చు. ఇక స్థానికమైనటువంటి విశేషాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో ప్రాతకాలం పల్లకిలో మోహిని అవతార సేవ, రాత్రి అత్యంత ప్రశస్తమైనటువంటి శ్రీనివాస స్వామి వారి యొక్క సమస్త వాహనాలలో శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి వాహనమైన గరుడ వాహన సేవ, ఈ రెండు సేవలు నివేదింపబడతాయి. అలాగే మనకు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహింపబడుతూ ఉండేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రాతకాలం అధికార నంది వాహనం, సాయంకాల వేళ తిరుచు వాహన సేవ, ఈ రెండు వాహన కైంకర్యాలు శ్రీ పరమేశ్వరునికి నివేదింపబడతాయి. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈ ఉదయం హరిస్తోత్రాన్ని తిలకిద్దాం, ఆ శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సురాలి బలిష్టం
యస్తు నిత్యం సమాధాయ చిత్తం పఠేదష్టకం కష్టహారం మురారే స విష్ణోనిశోకం ధ్రువం యాతి లోకం జరాజన్మ శోకం పునర్విందతే శ్రీ పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం హరిస్తోత్రం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.